हाय फ्रेंड्स वेलकम टू तेलुगु टाकी सिनेमा न्यूज़ जस्ट इपड़े नारप्प मूवी चूसान अमेज़न प्राइम लो मूवी गुरिंचि मात्लाडे मुंदु मन रीसेंट गा वन वीक बैक ट्रैलर रिलीज़ अयिंदि ट्रैलर गुरिंचि मनं मात्लाडुकुन्नाम फुल एक्साइट अय्यां मनं निजंगा चाला कीक वच्चिंदि इमीडियेट्ली सिनेमा रिलीज़ अयिते बागुंडु चूडाली अने ओक क्यूरियासिटी स्टार्ट अयिंदि जस्ट इपड़े मूवी चूसान बट ट्रैलर लो उन्न क्यूरियासिटी मूवी लो लेदु इट्स अ वन टाइम वाचबल मूवी अति कूडा ओन्ली वेंकटेश गारि पर्फॉर्मेंस ओकटे మిగతా అంతా జీరో అనిపించింది నాకైతే. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ రీమేక్ గురించి మాట్లాడుకుంటే తమిళ్లో ఈ సినిమా కొనుక్కో రీమేక్ చేశారు మనకు తెలిసిన విషయమే. వీళ్ళు ఏం చేశారంటే మక్కీకి మక్కీ సినిమా తీశారు, అంటే ఆల్మోస్ట్ షార్ట్ బై షార్ట్ తీశారు. ఓపెనింగ్ షార్ట్ నుంచి లాస్ట్ క్లైమాక్స్ షార్ట్ వరకు వీళ్ళ ఓన్ క్రియేటివిటీ ఏం యూజ్ చేయకుండా, ఏ సీన్ చేంజ్ చేయకుండా, ఏ షార్ట్ చేంజ్ చేయకుండా యాజ్ ఇట్ ఈస్ గా ఒక డివిడి వేసుకొని చూస్తూ తీసిన ఫీలింగ్ అనిపించింది. అలా కాకుండా ఆ క్యారెక్టర్ ని తీసుకొని మనకి చిన్న అడాప్టేషన్ చేసేసి వీళ్ళ స్టైల్ అంటే మన డైరెక్టర్ గారు తెలుగు స్టైల్లో తీస్తే బాగుందని నాకు అనిపించింది. అదే సినిమాకి మైనస్ అయింది, వన్ టైం వాచబుల్ కావడానికి అదే మైనస్ మెయిన్ మేజర్. అండ్ వెంకటేష్ గారి పర్ఫార్మెన్స్ కి వస్తే సినిమా స్టార్ట్ అయిన ఒక పావు గంట అరగంట వరకు నాకు ధనుష్ కనపడ్డాడు. అంటే నేను ఆల్రెడీ ఆ మూవీ చూశాను, ధనుష్ గారు ఎలా చేస్తుంటారు, ఈ క్యారెక్టర్ వెంకటేష్ గారు ఎలా అడాప్ట్ చేసుకున్నారని నేను మూవీ స్టార్టింగ్ నుంచి చూసుకుంటూ వచ్చాను. హాఫ్ అన్ అవర్ తర్వాత అయితే నాకు ధనుష్ గారు అయితే కనబడలేదు, ఓన్లీ వెంకటేష్ గారే కనబడ్డారు. అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్, చాలా బాగా చేశారు. నిజంగా ఆయన గురించి అంత మనం చెప్పేంత స్థాయి స్తోమత లేకపోయినా ఆ క్యారెక్టర్ నేను చూశాను కాబట్టి ఇన్వాల్వ్మెంట్ అయ్యాను, అది విషయం మాత్రం నేను మెచ్చుకోవచ్చు. అండ్ ఇంకోటి శ్రీకర్ నడ్డ గారు వాయిస్ ఓవర్ కూడా బాగాలేదు. అతను కాకుండా అసలు టోటల్ వాయిస్ ఓవర్ లేకుండా ఒకవేళ ఉండాలి కంపల్సరీ అనుకుంటే వేరే ఎవరైనా క్యారెక్టర్తో చెప్తే బాగుండి అనిపించింది. అండ్ ప్రియమణి ఓకే, అండ్ మెయిన్ గా వెంకటేష్ గారు అబ్బాయిగా చేసిన ఇద్దరు అబ్బాయిలు అసలు పర్ఫార్మెన్స్ లేదు. అండ్ ఇంకోటి ఏంటంటే వీళ్ళు లొకేషన్ లో కూడా యాజ్ ఇట్ ఈస్ గా అదే లొకేషన్ లో షూట్ చేశారు. అప్పుడు ఏంటంటే అంటే ఏదో ఇప్పుడు ఆల్రెడీ ఇది రిమేక్ సినిమా అని మనకు తెలుసు, రిమేక్ సినిమా అని అదే మూడ్ లో చూస్తాం. అప్పుడు చూసినప్పుడు ఆల్రెడీ ఆ చూసినోడు ఏంటంటే అల్లే అక్కడే తీసిండు, ఆ ఫీల్డ్ లోకి వెళ్తుందంట. అంటే మన అడాప్టేషన్ తీసుకోలేదు. ఆ కడప యాస్ అయితే ఒకటి తీసుకున్నారు బట్ అది కూడా పెద్ద హైలైట్ చేయలేదు. అండ్ ఇంకోటి ఏంటంటే రావు రమేష్ గారి క్యారెక్టర్ మామూలుగా ఉంది, ఒరిజినల్ ఏంటంటే కొంచెం లెంత్ పెద్దగా ఉంటుంది, అది కొంచెం తగ్గించేశారు. అండ్ ఇంకో క్యారెక్టర్ తమిళ అతను పెట్టాడు, ఆల్రెడీ ఇది తమిళ రీమేక్ మళ్ళీ తమిళ అతను పెట్టడం కూడా అంత జీర్ణించుకోలేని పరిస్థితి. అండ్ మొన్ననే అర్ధ శతాబ్దంలో చేసిన అబ్బాయి ఇందులో పెద్ద అబ్బాయిగా చేశారు, అతని పర్ఫార్మెన్స్ కూడా బాగాలేదు. మెయిన్ గా ఇందులో ఉంది ఒక్కటి ఓన్లీ వెంకటేష్ గారి పర్ఫార్మెన్స్, మిగతా అంతా జీరో అనిపించింది. ఏదైనా సరే నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను అనేది ఏంటంటే ఒక సినిమాను మనం కొనుక్కున్నామంటే ఆ పాయింట్ ని అందులో ఉన్న లైన్ ని తీసుకొని మనకి మన నేటివిటీకి తగ్గట్టు మన ఆడియన్స్ కి తగ్గట్టు రీచ్ అయ్యేలాగా కొంచెం కొన్ని కొన్ని సీన్లు అంటే మన నేటివిటీ నేను ఎలా అనేది ఏంటంటే ఇక్కడ అంటే మన సినిమా మన ఫీల్ వచ్చేటట్టు కొంచెం ఏదైనా అడాప్ట్ చేస్తే బాగుంటే మంచిది అనిపించింది నాకు. ఎందుకో వర్త్లేస్ రిమేక్ అని చెప్పలేము, యాక్టింగ్ పరంగా చూసుకుంటే ఓన్లీ వెంకటేష్ గారు ఇలా మెయిన్ క్యారెక్టర్ కాబట్టి ఆయనే బాగా చేశారు, మిగతా అంతా నాకైతే జీరో అనిపించింది. ఓవరాల్ గా ఇట్స్ ఏ వన్ టైం వాచబుల్ మూవీ, అది కూడా హార్ట్ గా అంటే ఆల్మోస్ట్ ఎప్పుడైతే ఇంటర్వెల్ బ్యాంగ్ వచ్చిన తర్వాత అంత స్లో అయిపోయింది సినిమా, స్క్రీన్ ప్లే అంత స్లో అయిపోయింది, ఏదో ఏదో బలవంతంగా ముందుకు నడిపించిన ఫీలింగ్ అనిపించింది. ఓవరాల్ గా వన్ టైం వాచబుల్, అండ్ సాంగ్స్ కూడా పెద్దగా లేవు, ఆ ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే సాంగ్ కూడా పెద్దగా ఎఫెక్ట్ అనిపించలేదు. ఓవరాల్ గా హార్ట్ గా హార్ట్ హిట్టింగ్ కదా బలవంతంగా చూసిన ఫీలింగ్ అయితే అనిపించింది. ఓవరాల్ ఇస్ అ వన్ టైం వాచబుల్ మూవీ, అది కూడా ఓన్లీ వెంకటేష్ గారి పర్ఫార్మెన్స్. ఇక మేకింగ్ పరంగా చూసుకుంటే నేను చెప్పాను కదా ఆల్రెడీ మక్కి మక్కి తీసేశారు, మేకింగ్ కూడా ఓన్ మేకింగ్ అయితే నాకు ఏం కనబడలేదు. అంటే కొనుక్కున్నప్పుడు ఏంటంటే అదే తీయాలి కన్ఫర్మ్, మనకు మనకు కావాల్సింది కొనుక్కున్నాం కాబట్టి ఓకే. కాకపోతే ఓన్ క్రియేటివిటీ ఉంటే బాగుంటుందని నా పర్సనల్ ఒపీనియన్, అది కనబడలేదు ఓన్ క్రియేటివిటీ. ఇప్పుడు ఆల్రెడీ అంత కొనుక్కొని సేమ్ వాళ్ళు తీసినట్టే తీసేపోతే అదే డబ్బింగ్ చేసుకుంటే అయిపోద్ది. ఆల్రెడీ ధనుష్ గారికి ఇక్కడ మార్కెట్ కూడా ఉంది. ఓవరాల్ ఇస్ అ వన్ టైం వాచబుల్ మూవీ, రేటింగ్ పరంగా చూసుకుంటే అవుట్ ఆఫ్ ఫైవ్కి టూ, ఓన్లీ టూ రేటింగ్ అవుట్ ఆఫ్ ఫైవ్కి. సార్ మీరు కూడా చూడండి, మీకు ఏమనిపించినా మన ఛానల్లో కామెంట్ పెట్టండి, మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బ్యాడ్ లక్ టు నారా.